మేడిగడ్డ బ్యారేజ్ మరింత కుంగిపోయింది. 20వ పిల్లర్ 5 ఫీట్లకు పైగా కుంగింది. మేడిగడ్డ బ్యారేజ్ లో పగుళ్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పిల్లర్ మధ్యలో పగుళ్లు విస్తరిస్తున్నాయి. మట్టికట్ట కింద నుంచి వాటర్ లీక్ అవుతోంది. 7వ బ్లాక్ పై ఉన్న 11 పిల్లర్స్ లోనూ సింకింగ్ ప్రభావం కనిపిస్తోంది. గత నెల నుండి ఇప్పటి వరకు 2 ఫీట్లకు పైగా 7వ బ్లాక్ సింక్ అయింది. బ్యారేజ్ కు మరమ్మతులు అసాధ్యమంటున్నారు నిపుణులు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మరింత కుంగిపోయింది. 20వ పిల్లర్ 5 ఫీట్లకు పైగా కుంగింది. మేడిగడ్డ బ్యారేజ్ లో పగుళ్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇక పిల్లర్ మధ్యలో కూడా పగుళ్లు విస్తరిస్తున్నాయి. మట్టికట్ట కింద నుంచి వాటర్ లీక్ అవుతోంది. 7వ బ్లాక్ పై ఉన్న 11 పిల్లర్స్ లోనూ సింకింగ్ ప్రభావం కనిపిస్తోంది. గత నెల నుండి ఇప్పటి వరకు 2 ఫీట్లకి పైగా 7వ బ్లాక్ సింక్ అయింది. బ్యారేజ్ కు మరమ్మతులు అసాధ్యమంటున్నారు నిపుణులు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ మొదటిసారి కుంగడంతో అప్పటి నుంచి కూడా దాన్ని మరమ్మతులు చేయించాలని చూపిస్తున్న నేపథ్యంలో అది మరమ్మతులు అసాధ్యమని నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే దాదాపు ఇప్పటికూ దాదాపు నెల నుంచి కూడా మేడిగడ్డ బ్యారేజ్ రోజు కొంచెం కుంగిపోతూ కనిపిస్తుంది. దీని ప్రభావంతో అంటే ఇప్పటికీ ప్రస్తుతం అయితే మేడిగడ్డ బ్యారేజ్ దాదాపు 20వ పిల్లర్ వద్ద 5 ఫీట్లకు పైగా కుంగిపోవడంతో మాత్రం స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే దాదాపు పూర్తి స్థాయిలో మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేయించాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా అది అసాధ్యమని చెప్తున్న పరిస్థితిలో మాత్రం పూర్తి స్థాయిలో మేడిగడ్డ కొన్ని కోట్ల రూపాయలతో కన్నా ఈ బ్యారేజ్ సంబంధించింది ఎక్కడికక్కడ కుంగిపోవడంతో మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే దాదాపు నెల నుంచి కూడా రోజు రోజుకు డ్యామేజ్ అనేది విస్తరి పెరిగిపోతున్నట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే అయితే మట్టి కట్ట కింద మాత్రం దాదాపు వాటర్ కూడా పూర్తి స్థాయిలో లీకేజ్ కావడంతో మాత్రం ఫ్లో అనేది కూడా పెరగడంతో మాత్రం అక్కడ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 7వ బ్లాక్ పైన మాత్రం ఉన్న 11 పిల్లల్లోనూ కూడా దీని ప్రభావం సింకింగ్ ప్రభావం అనేది కనిపిస్తూ మనకు ఏర్పడుతుంది. గత నెల నుండి కూడా ఇప్పటి వరకు 2 ఫీట్లకు పైగా సింక్ అయినట్టు కూడా 7వ బ్లాక్ వద్ద సింక్ అయినట్టు కూడా మనకు చెప్తూ ఏర్పడుతుంది. దాదాపు మరోసారి చర్చ విషయంగా దాదాపు మేడిగడ్డ బ్యారేజ్ అనేది మళ్ళీ ముందుకు వచ్చింది. దాదాపు అక్టోబర్ నెల నుంచి కూడా ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల మధ్యలో కూడా ఈ దాదాపు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే తిరిగిన రాజకీయ ప్రభావం అయితే మళ్ళీ కూడా ఎంపీ ఎలక్షన్ లో కూడా దీని పై ప్రభావం చూపుతుంది. దాదాపు అక్టోబర్ 21న మొదటిసారి పగుళ్లు ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటు నిపుణుల బృందం కావచ్చు, ఇటు ఇంజనీర్ల బృందం కావచ్చు ఆ మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించి మరమ్మతులు చేయాలని చూపిస్తున్న పరిస్థితిలో మాత్రం ఇటు ఎన్డీఎస్సీ నిపుణులకు కమిటీ కూడా దాదాపు మార్చి 7న అక్కడ పరిశీలించి దాదాపు నివేదిక ఇవ్వాల్సిందే. అయితే దాని నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతుందో అది కూడా వారు కూడా చేతులెత్తేసినట్టు కూడా తెలిసింది. అయితే దాన్ని ఇతర కంపెనీ నుంచి చేయించడమా వారినే మళ్ళా చేయడమా అనేది కూడా సందిగ్ధం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇది ఏర్పడిందని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మర్మంగులు చేసే అవకాశం ఉందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే అధికారం బీఆర్ఎస్ ను కూడా ఎలాగా దెబ్బతీసేందుకే కుట్రపడుతున్నారని కాంగ్రెస్ మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా చేయట్లేదంటూ కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం పూర్తి స్థాయిలో ఇటు రాజకీయ నాయకులు పోటాపోటీగా పర్యటనలు ఇటు దాదాపు
బీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మేడిగడ్డ బ్యారేజ్ గత కొన్ని రోజులుగా పర్యటించి నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో కానీ మరమ్మతుల గురించి ఎవరు ఆలోచిస్తలేదని స్థానిక ప్రజలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పుడు దాదాపు మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పటికి కూడా రోజు కొంచెం కూడా కుంగిపురంతో మాత్రం డ్యామే మేడిగడ్డ బ్యారేజ్ మొత్తానికి టోటల్ గా కోల్పోయే ప్రమాదం కుంగే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికైనా అధికారులు స్పందించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని మరమ్మతులు చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం నిపుణుల కమిటీ మాత్రం ఎన్డీఎస్సీ ఏదైతే ఎంక్వైరీ చేసే దాని రిపోర్ట్ కోసం మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. దాదాపు మరమ్మతులు అసాధ్యమైనది కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనిపై మాత్రం ఈ రోజు జరిగిన గత దాదాపు 20 పిల్లర్ వద్ద మాత్రం దాదాపు 5 ఫీట్లకు పైగా కుంగడంతో మాత్రం ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. దాదాపు మేడిగడ్డ మొత్తం టోటల్ గా కుంగిపోవడంతో మాత్రం పగులు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్ గోపి, అంటే నిపుణులు అయితే మరమ్మతులు కూడా అసాధ్యం అంటున్నారు, అయితే ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుంది? మార్చి 7న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ అనేది మేడిగడ్డకు వచ్చి దాదాపు రిపోర్ట్ అనేది తయారు చేశారు. అంటే దాదాపు 2 సార్లు కూడా మీ నిపుణుల కమిటీ అనేది మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించిన నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అన్ని నిపుణుల నివేదిక మాత్రం అందించాల్సి ఉంది. దాదాపు ఈ మార్చి 7న పర్యటించి చివరిసారి పర్యటించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మాత్రం దాదాపు త్వరలోనే ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితిలో మాత్రం నివేదిక ఇవ్వకముందే మరోసారి ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో మాత్రం మరో అది ఆందోళన చెందుతున్న పరిస్థితి అవుతుంది. దాదాపు దీనికి మరమ్మతులు అనేది అసాధ్యమని చెప్పేసి కూడా నిపుణుల కమిటీ చెప్తుంది. దాదాపు ఒక చోట పగులు ఏర్పడితే దాదాపు మరమ్మతులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు పిల్లలు చాలా మట్టు కూడా కుంగిపోతుండటంతో మాత్రం ఇటు గ్యాప్ అనేది ఎక్కువ పగులు అనేది ఎక్కువ రావడంతో మాత్రం ఇటు సింకింగ్ ప్రభావం కూడా ఇతర పిల్లలపై పడడంతో ఇబ్బందులు పడుతున్నట్టు కానీ పూర్తి స్థాయిలో మేడిగడ్డ బ్యారేజ్ ను మాత్రం మరమ్మతులు చేసి అసాధ్యమని చెప్పేసి నిపుణుల కమిటీ చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఇటు దాదాపు సాధ్యమంటూ కూడా ఇటు పొలిటికల్ పార్టీస్ మాత్రం రాజకీయ నేతలు మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం దాన్ని చేయొచ్చు అని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితులు మరి కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కాదు తప్పితే దీంట్లో ఎవరు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితులు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ బృందం మాత్రం నిపుణుల నివేదిక అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇస్తుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.